కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్కి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఏదైతే చేస్తుందో తట్టుకోలేకపోతామని అంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి అదే ఇప్పుడు అంటే అన్ని సమస్య నిజంగా చెప్పండి అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి అసలు మాకు సోషల్ ఏం మా నలుగురు యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారని అని విన్నాను ఎక్కడ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరు దాని చేసుకుంటున్నారు ఇప్పుడు మేము ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ పనిచేసినాయి ఎక్స్ కొన్ని పేజెస్ రన్ చేస్తున్నారు అని ఫేస్బుక్ లో కొన్ని రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారని ఓ పక్క నుంచి సామా రామ్మోహన్ నాయుడు డైలీ ప్రెస్ మీట్లు పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన చేయకుండా ఎన్ని ఇప్పుడు అంటారు నన్ను ఏమంటారు ఆ ఆశన్నీ పెంచి పోషిస్తున్నారు అంటారు ఎవరు పెంచి పోషిస్తున్నారు ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి ఎవరు ఆర్థిక కష్టాలు వాళ్ళకు ఉన్నాయి మా బతుకు మేము బతుకున్నాం నాకు సొంత అన్న అన్నున్నాడండి నా ఖర్చులు మా అన్న చూసుకుంటాడు మా అన్న చూసుకుంటారు మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారు నా ఖర్చులు ఇప్పుడు నన్ను నన్ను పెంచి పోషిస్తున్నట్ల కాదు కదా అసలు నాకు ఒకటి అర్థం కాదు సోషల్ మీడియాలో ఎవరు పని చేసినా అది కేటీఆర్ఏ చేపిస్తుండే ఏమనాలా ఎవరో ర్యాండమ్ గా చేస్తుంటారు ఎన్ఆర్ఐలు చేస్తున్నారు ఇప్పుడు చూడండి కొందరు పేర్లు చెప్తా హరీష్ రెడ్డి ఉత్తమ్ వెంకట్ గౌడ్ అని చెప్పి ఇట్లా కొన్ని ఉన్నాయి మరి వాళ్ళందరికీ పైసలు ఇచ్చే చెప్పిస్తున్నాడా అన్న ఏ వాళ్ళకు గతి లేదా పైసలేరా ఎన్ఆర్ఐలు ప్రేమ అండి ప్రేమ మా పార్టీ నా తెలంగాణ నా ప్రజలు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అన్నప్పుడు మా గొంతులు లేస్తాయి బరాబర్ లేస్తాయి ఎవరో చెప్తే మాకు చెయ్యము ఎవరో చెప్తే ఉద్యమం చేసినామా తెలంగాణ కోసం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది ఆడవాళ్ళు కేటాన్ని దుయ్యబడుతున్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ చేస్తే మీ దగ్గర ఉన్నాయా అంతే కదా ఇప్పుడు అధ్యక్షుడు ఇప్పుడు పీసీసీ ఇప్పుడు అయ్యిండు ఆయన ఎవరు గౌడ్ ఎవరో ఒక మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అయ్యిండు ఆయన అంతకు ముందు ఆయనే కదా ఇంకా మహేష్ కుమార్ గౌడ్ అందరికీ తెలుసు పప్పెట్టి వెనకాల రేవంత్ రెడ్డి ఆడిస్తాడు ఈయన ఆడతాడు అని అందరికి తెలిసిన కథనే అది సో ఇప్పుడు మీరు బాగా చూడండి మేము ఏ పని చేసినా కూడా అంటే లైక్ మీరు చూడండి ఒక ర్యాలీ చేసినాం అనుకోండి మాకు పై నుంచి పర్మిషన్ రావాలా ఏది చేసినా మాకు పైన పైనుంచి పర్మిషన్ రావాలి మా దగ్గర చూడండి ప్రెస్ మీట్లు పెట్టి మేము ఏ రోజు రేవంత్ రెడ్డిని తిట్టలేదు ఒకవేళ ప్రెస్ మీట్లు పెట్టి తిట్నామంటే అది పార్టీ ఆదేశాల వరకే ఇప్పుడు తూలో అమ్మ గారు ఉన్నారు ఇంకా సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు గొంగిడి సునీత గారు ఉన్నారు ఇంకా ఎక్స్ట్రీ ఎక్స్ ఉన్నారు వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ తోనే జరుగుతాయి పార్టీ ఆదేశాలతోన మేమేదో చేస్తుంటే అవి పాతీ ఆదేశాలు కాదు మా అందరివి మా సొంతంగా ర్యాండమ్ గా చేసుకుంటాం పార్టీ బాధ్యత కాదు దానికి పదవులు ఉన్న వాళ్ళకి మాత్రమే పార్టీ బాధ్యత రేవంత్ రెడ్డి మీరు కల్వ సుజాత అని చూడండి సునీత అని చూడండి ఇంకొంచెం ఇంకొంతమంది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చూడండి ప్రెస్ మీట్ పెట్టి మరీ దిడుతున్నారు ఇంద్రాబా ప్రెస్ మీట్ పెట్టి మరి దిగుతున్నారు గాంధీ భవన్ లాంటి ప్లేస్ లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అంటే పార్టీ ఆదేశాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి తిరుతారా పార్టీ అంటే ఎవరు రేవంత్ రెడ్డి కాదా ఇప్పుడు పార్టీ తెలంగాణ భవన్ అంటే కేటీఆర్ ఆదేశాలు ఉండాలి కేసీఆర్ ఆదేశాలు ఉండాలి ఇన్ఛార్జ్ల ఆదేశాలు ఉండాలా ఇప్పుడు గాంధీ భవన్ అంటే రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉండాలి ఆదేశాలు ఆదేశాలు ఏందా అఫీషియల్స్ పెట్టి సో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పిస్తున్న పని ఆయన టాస్క్ ఇచ్చిన మహిళలకి ఓన్లీ డిగ్రేడ్ కేటీఆర్ ఎందుకంటే ఫ్యూచర్ నాయకుడు అని వాళ్ళకి తెలుసు కేటీఆర్ డిగ్రేడ్ చేస్తే పార్టీని డిగ్రేడ్ చేసి మళ్ళీ పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు ఉంటదా అసలు ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పండి పదిహేను ఇరవై సీట్లు వస్తే నా పేరు మార్చిపెట్టుకుంటా ఆశాన్ కాకుండా దోషాన్ని పెట్టుకుంటా రిచ్ ఐ సీరియస్లీ ఛాలెంజ్ ఐ సీరియస్లీ ఛాలెంజ్ ఇట్ ఆశ కాకుండా దోషాన్ని పెట్టుకుంటాను నేను పది ఇరవై పదిహేను ఇరవై సీట్లు తెచ్చుకోమో నన్ను చూద్దాం